Hello friends, welcome to my YouTube channel. Na peru Kasturi Rajesh Kumar. Ee video lo nenu Jio phone yokka unboxing chuinchabothunanu. Deeni cost 1500 rupayalu. 3 years use chesin tarvata malli return chesthe mana double manaku return ichesaru 1500 rupayalu. Kaani appudu varaku nu phone kaapadukovali. Adi goppa vishayam. Aithe ee phone ni manam register chesukovali. Direct shop loki velli konukunte dorukadu manaku. నేను ఒక 2 మంత్స్ ముందే రిజిస్టర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ 500 రూపీస్ పే చేయాలి ముందే అయితే మనకు సెప్టెంబర్లో డెలివరీ ఇస్తానని చెప్పారు వాళ్ళు కానీ వాళ్ళు సెప్టెంబర్లో ఇవ్వలేకపోయారు ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను నేను నాకు ఒక 10 డేస్ ఎగో డెలివరీ అయింది ఇది నాకు మెసేజ్ వచ్చింది ఫోన్కి ఆ మెసేజ్ తీసుకెళ్ళి నేను రిలయన్స్ డిజిటల్ స్టోర్లో చూపించాను అయితే నాకు అప్పుడు మొబైల్ ఇచ్చారు వాళ్ళు ఎక్స్ట్రా 1153 రూపీస్ పే చేశాను ఫ్రెండ్స్ దీనికి ఎందుకు అంటే 500 రూపీస్ ఆల్రెడీ నేను పే చేశాను ఇంకా 1000 రూపీస్ అడిషనల్ అమౌంట్ టోటల్ 1500 కాస్ట్ కాబట్టి 1000 రూపీస్ తీసుకున్నారు 153 రూపీస్ రీఛార్జ్ చేయాలి ఫ్రెండ్స్ మనం దీనికి దీనిలో 153 రూపీస్ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయాలి ఇది ఒకటే ప్లాన్ ఉంటుంది దీనిలో ఇంకా వేరే ప్లాన్స్ ఏం లేవు మనకు ఎవ్రీ మంత్ 153 రూపీస్ రీఛార్జ్ చేస్తే మనకు 512 MB ఇంటర్నెట్ వస్తుంది అన్లిమిటెడ్ కాలింగ్ వస్తుంది అయితే దీనిలో స్పెక్స్ విషయం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హెచ్డి వాయిస్ కాల్ ఉంటుంది వీడియో కాల్ ఉంటుంది దీన్ని మనం వియో ఎల్టీ మొబైల్ అంటాం వాయిస్ ఓవర్ ఎల్టీ దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి 2.4 ఇంచెస్ స్క్రీన్ ఫ్రెండ్స్ ఇది టీఎఫ్టీ డిస్ప్లే అంటాం థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ డిస్ప్లే అంటాం దీన్ని మనం దీనిలో బ్యాక్ కెమెరా 2 MP ఉంటుంది ఫ్రంట్ కెమెరా విజయ కెమెరా ఉంటుంది విజయ కెమెరా అంటే 0.3 MP దీనిలో మనం వైఫై కనెక్టివిటీ కూడా చేసుకోవచ్చు వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తాయి ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి దీనిలో మనకు మైక్రో ఎస్డి కార్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇలా 128 GB వరకు మైక్రో ఎస్డి కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు దీనిలో బ్యాటరీ 2000 mAh ఉంటుంది అది రిమూవబుల్ బ్యాటరీ రిమూవ్ చేసుకోవచ్చు దీనిలో వైర్లెస్ ఎఫ్ఎం ఉంది ఇది ఒక మంచి ఫీచర్ మనం ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయకుంటేనే దీనిలో ఎఫ్ఎం రేడియోని ఆన్ చేయొచ్చు దీనిలో జీపీఎస్ కూడా ఉంది బ్లూటూత్ కూడా ఉంది ఎన్ఎఫ్ఎస్ కూడా ఉంది దీనిలో ఎన్ఎఫ్సి ఆప్షన్ కూడా ఉంది వాళ్ళు మెన్షన్ చేయలేదు ఎన్ఎఫ్సి ఆప్షన్ పేమెంట్స్ చేయడానికి యూజ్ అవుతుంది అయితే ఇక్కడ ఎన్ఎఫ్సి వాళ్ళు బాక్స్ పైన మెన్షన్ చేయలేరు మొన్న ఒక అప్డేట్తోనే యాడ్ చేశారు అది దీనిలో మనకు 512 MB ర్యామ్ ఉంటుంది 4 GB మెమొరీ ఉంటుంది ఈ ఫోన్కి చాలా ఎక్కువ దీనిలో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది ఇది వాళ్ళే డిజైన్ చేశారు వాయిస్ అసిస్టెంట్ని అయితే మనం దీనిలో ప్లేస్టోర్ని ఇన్స్టాల్ చేసుకోలేం ఫ్రెండ్స్ దీనిలో కాయ్ ఓఎస్ అని ఉంటుంది కేఏఐ కాయ్ ఓఎస్ ఆ ఓఎస్ వాళ్ళే డిజైన్ చేశారు దీనిలో రెండు చిప్సెట్లో యూజ్ చేస్తున్నారు వాళ్ళు స్ప్రెడ్రమ్ చిప్సెట్ ఉంటుంది క్వాల్కమ్ చిప్సెట్ ఉంటుంది క్వాల్కమ్ 205 చిప్సెట్ ఉంటుంది స్నాప్డ్రాగన్ అంటే కొన్ని ఫోన్స్లో అది కొన్ని ఫోన్స్లో ఇది ఇది మొబైల్ ఫ్రెండ్స్ 2.4 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఉంటుంది నేను ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేశాను ఒక 1 వీక్ యూజ్ చేశాను కూడా ఇంగ్లీష్లో దీన్ని అన్బాక్సింగ్ వీడియో అప్లోడ్ చేశాను నేను ఇది స్పీకర్ ఫ్రెండ్స్ ఇది 2 MP కెమెరా దీనిలో మనం 3.5 mm ఆడియో జాక్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇది టార్చ్ లైట్ ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు స్క్రీన్ క్లారిటీ బాగానే ఉంది అయితే దీనిలో కొన్ని యాప్స్ ఇది కాల్ లాగ్ ఫ్రెండ్స్ ఇది వాట్సాప్ కాదు కాల్ లాగ్ చూడ్డానికి వాట్సాప్ సింబల్ ఎక్కువ ఉంటుంది దీనిలో మనకు కాల్ లాగ్ కాంటాక్ట్స్ జియో స్టోర్ మెసేజెస్ క్లాక్ కెమెరా క్యాలెండర్ మ్యూజిక్ గ్యాలరీ ఎఫ్ఎం రేడియో బ్రౌజర్ క్యాలిక్యులేటర్ వీడియో ఇవన్నీ కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు మనకి ఇలా వాట్సాప్ పనిచేయదు అదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు అయితే అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మన ఇంట్లో పేరెంట్స్కి ఎట్లా ఆపరేట్ చేయాలనో తెలియదు కాబట్టి వాళ్ళకి ఇది బెస్ట్ నేను మీకోసం రికమెండ్ చేయను ఫ్రెండ్స్ యూత్కి నేను రికమెండ్ చేయను ఎందుకంటే దీనిలో మీకు ఫేస్బుక్ వాట్సాప్ ఇవన్నీ యూజ్ చేసుకోలేరు మీరు అయితే మీ పేరెంట్స్ కోసం మీరు ఇవ్వచ్చు ఇది అయితే దీనిలో మీకు ఎన్ఎఫ్సి ఆప్షన్ కూడా రీసెంట్గా యాడ్ అప్డేట్ ఇచ్చారు వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు మనం
అయితే మీకు ఎన్ఎఫ్సి ఆప్షన్ చూపిస్తాను ఫ్రెండ్స్, అది పేమెంట్స్ కోసం యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎన్ఎఫ్సి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఆఫ్ చేసి పెట్టాను. దీనిలో బ్లూటూత్ 4.1 కూడా ఇస్తున్నాడు వాడు, జీపీఎస్ కూడా ఇస్తున్నాడు. ఇంత చిన్న ఫోన్లో ఎన్ని ఆప్షన్స్ అంటే చాలా మంచిదే. కానీ ఇది మన యూత్కి యూజ్ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు వాట్సాప్, ఫేస్బుక్ కంపల్సరీ కాబట్టి దీనిలో ఇన్స్టాల్ చేసుకోలేము మనము. పెద్దవాళ్ళకు చాలా బాగుంటుంది ఇది. అయితే ఇప్పుడు నేను ఇది బ్యాక్ కవర్ ఓపెన్ చేసి చూపిస్తాను. దీనిలో రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఎల్వైఎఫ్ అని రాసింది ఉంటుంది. లైఫ్ అనేది రిలయన్స్ వాళ్ళదే. నేను ఆల్రెడీ ఒక లైఫ్ మొబైల్ని కూడా యూజ్ చేస్తున్నాను. లైఫ్ ఫోన్స్ చాలా బాగా ఉంటాయి. అది 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది. ఇది లైఫ్ మొబైల్, దానికి 2 ఇయర్స్ వారంటీ ఉంది. ఫస్ట్ జియో సిమ్ రిలీజ్ అయినప్పుడు లైఫ్ మొబైల్ కొంటేనే ఆ జియో సిమ్ ఇచ్చారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ గురించి మీకు ఏమన్నా ఆప్షన్స్ తెలుసుకోవాలంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేస్తాను. గుడ్ బై, టేక్ కేర్.